హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్క్యూ హంగమ తెలుగువాడికి యాతిని అమాంతం పెంచేసిన చిత్రం బాహుబలి అలా అంటే బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఆర్ మూవీని రూపొందిస్తున్న సంగతి మనకు తెలిసిందే రౌద్రం రణం రుధిరం ఈ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కథానాయకులుగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈ చిత్రంలో వారి ఇరువురు కూడా వారి నటన విశ్వరూపాన్ని చూపించాల్సిందే అని చెప్పుకోవాలి ఎందుకంటే తమకు తామే పోటీ అన్నట్టుగా వాళ్ళ యాక్టింగ్ను కనబరుస్తూ ఉంటారు ఇక రాజమౌళి గారి ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎంతో అద్భుతంగా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫెయిల్యూర్ లేని ఒక డైరెక్టర్ రాజమౌళి గారు బాహుబలి అనే ఆ రేంజ్లో అయితే చిత్రీకరించారంటే ఇంకా దాని తర్వాత వచ్చిన మూవీ ఇంకే విధంగా ఉంటుందా అన్న రీతిలో కనీసం ఆడియన్స్కి ముఖ్యంగా మెగా అభిమానులకి ఇటు నందమూరి అభిమానులకి మంచి సినిమానైతే అందించాలన్న ఒక ఇంటెన్షన్లో అయితే ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక రామ్ చరణ్ గారి రీసెంట్గా ఆయన బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఆ టీజర్లో యాక్షన్గా రామ్ చరణ్ చూసాం అయితే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇక ఆ వాయిస్ ఓవర్ కూడా మరి ఆ టీజర్కి హైలైట్గా నిలిచిందనే చెప్పుకోవాలి టీజర్ మొత్తంగా ఒక గూజ్ బంప్స్ వచ్చే విధంగా ఆ వాయిస్ ఓవర్ అయితే ఉంది మా అన్న మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు అంటూ ఆయన చెప్పిన ఒక వాయిస్ ఓవర్ అయితే ఒక నిజంగా ఆడియన్స్ అందరికీ కూడా ఒక గూజ్ బంప్స్ లాగా వచ్చి రోమాలు నిక్కబడుచుకున్నాయని చెప్పుకోవాలి అయితే ఈ నేపథ్యంలోనే మరి రామ్ చరణ్ గారు తండ్రి గారు మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిప్రాయాన్ని కూడా మరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే టీజర్ని ఇప్పుడే చూశాను రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్గా ఉంది అయితే ఆ టేజర్కి హైలైట్గా నిలిచింది వాయిస్ ఓవరే ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ సూపర్ బంటు ఆయన అయితే కితాబ్ ఇచ్చారు అయితే ఆయన కితాబ్ ఇచ్చిన నేపథ్యంలోనే మరో ఇంటెన్షన్గా ఫీల్ అయ్యి ఒక తన ఫీలింగ్ని అయితే వెల్లడించారు మెగాస్టార్ గారు అదేంటంటే ఎన్టీఆర్కి సంబంధించి టేజర్ వచ్చినప్పుడు దానికి వాయిస్ ఓవర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవ్వాలని ఒక నాకైతే ఒక ఆశగా ఉందంటూ ఆయన అయితే తన అభిప్రాయం వెల్లడించారు అలాగే ఈ మేరకు ఎన్టీ మరి నందమూరి తారక రామారావు గారి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వచ్చే ఆ త్రిపులర్కి సంబంధించిన టీజర్లో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి వాయిస్ ఓవర్ ఉంటుందంటూ ప్రతి ఒక్కరు భావించారు ఇక రేపు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఈ బర్త్డే సందర్భంగా త్రిబుల్ ఆర్ నుంచి ఒక తనకు సంబంధించిన టీజర్ని విడుదల చేయాలని చిత్రబృందం రెడీ అయింది అయితే ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయిన సంగతి మనకు తెలిసిందే అయితే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మెగా అభిమానుల్ని అలరించిన త్రిబుల్ ఆర్ సంబంధించిన టీజర్ ఇక జూనియర్ ఎన్టీఆర్కి బర్త్డే సందర్భంగా మరి నందమూరి అభిమానులను అలరించలేకపోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే షూటింగ్ నిలిచిపోయిన నేపథ్యంలో రాజమౌళి గారు అయితే డైరెక్టర్ రాజమౌళి గారు కాస్త ఇటు నందమూరి అభిమానులని కాస్త నిరాశపరిచినట్టుగానే ఇంధన అయితే ఈ నేపథ్యంలోనే మరి తన అభిమానులను ఉద్దేశించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఓ విన్నపాన్ని అయితే వెల్లడించారు అయితే సోషల్ మీడియాలో ఆయన వెల్లడించిన విన్నపాన్ని ఒకసారి చూసినట్లయితే ప్రియమైన అభిమాన సోదరులకు విన్నపం ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నాను ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి అలాగే ఆర్ చిత్రం నుండి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా టేజర్ విడుదల కావడం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తుందని నేను అర్థం చేసుకోగలను ఫస్ట్ లుక్ లేదా టేజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర ఎంతగా కష్టపడింది నాకు తెలుసు కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తోంది అన్న నమ్మకం నాకుంది ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తోంది నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ ఎన్టీఆర్ చూశారుగా అభిమానులను ఉద్దేశించి ఇక మరి టేజర్ రానందున వారి నిరాశ చెందుతారని భావించి తన పుట్టినరోజున టేజర్ అందడం లేదు కనుక మరి ముందుగానే వాళ్ళ అభిమానులను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా త్రిపుర నుంచి మరి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా టేజర్ వస్తుందని ఎంతగానో అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేశారు కానీ రాకపోవడం కాస్త నిరాశ చెందిందనే చెప్పుకోవచ్చు ఏదైనా కూడా తన అభిమానులు నిరాశ చెందకూడదని చెప్పి ఒక ట్వీట్ రూపంలో ఈ విధంగా పోస్ట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అభిమానుల మనసులను ఈ విధంగా దోచుకున్నారని మనమైతే భావించవచ్చు ఈ వీడియో అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ ఉన్నప్పటికప్పుడు మీకు అందించే ఎస్క్యూ బు హంగామాను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ